మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తాడపల్లి ప్యాలెస్లో అయితే ఎంపీకి ఒక రేటు ఎమ్మెల్యేకి ఒక రేటు ఇలా రేట్లు ఫిక్స్ చేసి మరి వాళ్ళని అడుగుతున్నారని ఒక చర్చ అయితే వచ్చింది అట్లానే సిద్ధ రాఘవరావు గారిని కూడా డబ్బులు అడగడం జరిగిందని వస్తుంది అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది తాడపల్లి ప్యాలెస్లో అని చెప్పి మనతో చర్చించడానికి ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ తాడపల్లి ప్యాలెస్లో అయితే ఎంపీకి ఒక రేటు ఎమ్మెల్యేకి ఒక రేటు అండ్ ఇంకొకటి ఏంటంటే సిద్ధ రాఘవరావు గారిని కూడా డబ్బులు అడగడం జరిగింది తను మాత్రం సస్య మీరే ఇవ్వనని చెప్పడం అని చెప్పేసి అయితే ఒక చర్చ నడుస్తుంది సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ అసలు ఎన్ని డబ్బులు అడుగుతున్నారు అసలు అంటే కొంత ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే నిజానిజాలు అనేది మనకు రావనుకోండి అక్కడ జరిగిన సంఘటనను బట్టి కొంతమంది దానికి వాళ్ళ యొక్క వాళ్ళ సంబంధికులకు సంబంధించి వాళ్ళు ఇట్లా జరిగిందని చెప్పి చెప్పుకోవడం వల్ల కొంత బయటకు వస్తూ ఉంది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి సిరిగారు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అఖండమైన మెజార్టీ ప్రజలు ఎప్పుడైతే ఇచ్చారో నూట యాభై ఒక్క స్థానాలు ఇరవై రెండు మంది లోక్సభ సభ్యులు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చిన తర్వాత పార్టీ శ్రేణులు కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఇక ఇతనికి అతను అన్నట్టు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇతను తిరుగులేదు తెలుగుదేశం పార్టీ కోలుకోవడం కూడా కష్టమే అని చెప్పి భావించారు దానికి తగ్గట్టే నలుగురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారని భావించడం కూడా జరిగింది కానీ అతను చేసినటువంటి పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని వల్ల అభివృద్ధి అనేది కనపడకపోవటం అలాగే అప్పులు పెరిగిపోవడం ఉండటం అలాగే ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించటం ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైంది ఈ కుర్రవాడికి ఇది అవసరమా నూట యాభై ఒక్క స్థానాలు ఇంత మెజార్టీ ఇవ్వటం కూడా జరిగింది కదా ఈ ఆధిక్యత గతంలో ఎవరికి రాలేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఇంత అవకాశం మనం వాళ్ళకి ఇచ్చాము ఇచ్చిన తర్వాత అతను పరిపాలన జోలికి వెళ్లకుండా ఈ కక్ష దాదింపు చర్య ఏంటని చెప్పని ప్రజలు కూడా ఆలోచించుకోవడం మొదలుపెట్టారు ఈ నాయకులు కూడా ఏమనుకున్నారంటే ఇతనికి ఎంత వచ్చినాయి ఇత్తలవిడిగా చేసుకుంటా ఉన్నాడు ఎందుకు తోటి మనకు వైరం కాబట్టి అనుకూలంగానే ఉందామని చెప్పని కాత్య కూచితో వ్యతిరేకత ఉన్నా అసంత ఉన్నా కూడా అది బయటికి రానియకుండా అధినాయకుడు ఎలా చెప్తే అది నడుచుకుంటూ వెళ్ళడం కూడా జరిగింది ఇది కాలక్రమేణా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది ఎప్పుడైతే అతను ప్రజావేదిక కూల్చేశాడో అతను పతనాన్ని అతనే మొదలు పెట్టుకున్నాడు ప్రారంభం అతనే చేసుకున్నాడు ఆ తర్వాత అమరావతిని మూడు ప్రాంత మూడు రాజధానులుగా అమరావతి రాజధాని ఒకటే కాదు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాను అతను తీసుకున్న నిర్ణయం అందరికీ ఆమోదయుద్ధం కాకపోవటంతో వాళ్ళు కూడా ఏం చే ఏం చేయాలో అర్థం కాక ఇతను బలం ఎట్లా ఉంది కాబట్టి మనం ఏం చేయలేమన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు మిన్నకుండిపోయారు ఇలా అన్నీ కలిసి వస్తూ ఉన్నాయి వీటన్నిటికంటే కూడా అతను బాగా కలిసి వచ్చిన అవసరం ఉన్నాయా అంటే కరోనా కరోనా అనే మహమ్మారి కనుక రాకపోయి ఉన్నట్టయితే అతని మీద అసంతృప్తి అతను జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక దాని మీద ప్రజలు బాజారికి రావడం కూడా జరిగేది ప్రతిపక్షాలు కూడా బలంగా వినిపించడం కూడా జరిగాయి ఇప్పుడు ఏమైందంటే కరోనా మహమ్మారి వల్ల కొన్ని నిబంధనలు రావడం వల్ల దాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను ప్రజల్లోకి వెళ్ళకుండా ప్రజా ఉద్యమాలు చేయకుండా వాళ్ళు నిరోధించుకోగలిగారు అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళలేదని అతను భావించాడు కానీ రోజు రోజుకే ఈ విపరీతంగా వెళ్ళిపోతానే ఉన్నాయి తర్వాత ఈ స్థానిక నాయకులు చేసే దౌర్జన్యాలు శాసనసభ్యులు చేస్తున్నటువంటి నిర్వాహకం మంత్రులు చేస్తున్నటువంటి దోపిడీ ఇవన్నీ కూడా ప్రజలకు రోజు రోజుకి తెలిసిపోతూ ఉన్నాయి ఈరోజు చరవాణిలో ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆ విషయంలో అందరికీ తెలిసిపోతూనే ఉంది కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆలోచన మొదలైంది ఈ ఆలోచన తనకు అడ్డుకట్ట ఎలా వేయాలనే దానికి వాళ్ళకి ఈరోజు రక్షకపోట్లు వాళ్ళకి రక్షణ కవచంలో నిలబడి ఉన్నారు ప్రభుత్వానికి ఏం చెప్పినా కూడా పైన పై నాయకుడు ఏది ఆదేశిస్తే కింద వీళ్ళు అట్లనే అమలు చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళనే ఆయన అధిపాకంలో పెట్టుకున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈ వీళ్ళతోటి మన తగువులు ఎందుకు వాళ్ళతోటి మనం వాడు చేసే దౌర్జన్యాలు మనకు అవసరమా సమయం సందర్భం వచ్చినప్పుడు మన అభిప్రాయం మనకి చేతులు ఆయుధం అనేది ఉంది ఓటు అనేది దాని ద్వారా మనం తీర్చుకోవచ్చు అనే అభిప్రాయంతో ప్రజలు మినకుండిపోయి ఉన్నారు అంటే భయపడ్డారు ఒక రకంగా కానీ రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూసుకున్న తర్వాత ప్రజల్లో అసహనం పెరిగింది ఎన్నా ఇది ఎన్ని సంవత్సరాలు ఇతను బరాయించాలి ఇదేనా మనం కోరుకుంది మన జీవితాలు నాశనం అయిపోయినాయి పోయినాయి కనీసం మన పిల్లల జీవితాలు కూడా నాశనం కావాలా దీనికి అంతకీ ఈ కారణం ఇతనే కదా కాబట్టి మనం తిరగబడకపోతే మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఈ చేతి చేతుల నాశనం చేసుకోవాలి అవుతామనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ముందు కదిలి ముందుకు వస్తున్నారు దానికి తారకాణమే ప్రతిపక్ష నేతలకు కావచ్చు వాళ్ళందరికీ లోకేష్ బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషంగా ప్రజలు ఆదరిస్తూ ఈరోజు ఎంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి అందిపొచ్చిన అంది వచ్చిన అవకాశం ఏదైనా ఉంది అంటే మండలి ఎన్నికలు రెండు రాయలసీమ తూర్పు పడమర అంటే ప్రకాశం జిల్లా వరకు ఆరు జిల్లాలు అటు వచ్చి తెలుగు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ తొమ్మిది జిల్లాల్లో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ప్రజలు చాలా స్పష్టమైన విస్పష్టమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ చూసుకుంటా ఉంటే డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఆరు జిల్లాల్లో వీళ్ళకుందే ఆరుగురే శాసనసభ్యులు గెలిచింది ఏడుగురు ఒక శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళాడు అంటే ఉంది ఆరుగురు ఉంది అరవై ఎనిమిది మంది పది మంది లోక్సభ సభ్యులు అరవై ఎనిమిది మంది శాసనసభ్యులు పది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మరి ఇంతమంది ఉండి కూడా ఘోరాది ఘోరంగా ఓడిపోయారు రెండు స్థానాలు కూడా దొంగ ఓట్లు వేయించారు రాని వాళ్ళందరం తీసుకొచ్చి పట్టభద్రులు చేశారు దొంగ ఓట్లు వేయించారు భయపెట్టారు కానుకలు ఇచ్చారు బద్ద వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేశారు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని లోపరుచుకోవాలో అన్ని విధాల ప్రయోగాలు చేశారు నయాన భయాన కానుకలు అన్నీ చేశారు అయినా సరే దాన్ని తల ఉంచుకొని వాళ్ళు వాళ్ళు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా తీర్పిచ్చేశారు మూడు శా శాసనమండలి సభ్యులను కూడా గెలిపించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇటు ఉందో ఆరుగురు అక్కడ ఉన్నది కూడా ఆరుగురే ఇక్కడ అదే పరిస్థితి అక్కడ అదే పరిస్థితి అక్కడ అయితే ఐదుగురే ఇది విశాఖపట్నంలో ఉంది ముప్పై నాలుగుకి ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో మార్పు అనేది స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ప్రజా వ్యతిరేకత ఇట్లా ఉందని అనుకున్న తర్వాత శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు ఇక ఈ ప్రభుత్వం రాదు అనే నిర్ధారణకు రావడం కూడా జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ ఉంటే నేను ఇవన్నీ చెప్తున్నాను దానికి తోడు జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి ఇక మన పుట్టగతులు నాయన మనం పోటీ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళు భావించారు వాళ్ళ ఆలోచన మరి ఆ దేవుడు గుర్తించాడో లేకపోతే ఏంటో తెలియదు కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి రూపేణా మీకు మేము అవకాశం ఇవ్వట్లేదు రేపు మీరు తప్పుకోండి అని చెప్పి చెబుతున్నందువల్ల ఆయన దగ్గర బాధపడ్డు నటించి ఇంటికి వచ్చి సంతోషపడుతున్నారు వాళ్ళందరూ మంచి అవకాశం చేశాడు మన ఎత్తిన పాలు పోశాడు నిజంగా మన పాలిట దేవుడే జగన్మోహన్ రెడ్డి అని అయితే వాళ్ళు భావిస్తున్నమాట మాత్రం వాస్తవం ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదా జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు తలుపులు తెలిసి మీరు రండి అని ఆహ్వానించట్లా రైట్ అంటే ఒకనొక సందర్భంలో వలస వచ్చిన వాళ్ళకి టికెట్లు లేవని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కదా అది ముందు వచ్చిన వాళ్ళు రండి తర్వాత వచ్చిన వాళ్ళకి అవకాశం లేదని చెప్పని ఇప్పుడు కోటం రెడ్డి గారు వచ్చే సమయంలో ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి సమయం కాలాతీతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళలో ఇందుట్లో నిజంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు దోపిడీ తక్కువ చేసిన వాళ్ళు అలాగే అరాచకాన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరన్నా ఏళ్ళ మీద లెక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తుంటే తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు కూడా వీళ్ళు అనుకుంటున్నారు కానీ వచ్చిన వాళ్ళందరికీ రేపు పొద్దున పోటీ చేసే అవకాశం కల్పిస్తారనైతే వాడు హామీ ఇవ్వటంలా అక్కడికి వచ్చిన వాళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా అనిపిస్తూ ఉందంటే మన ఎట్టు దూరంగా పెట్టారు వచ్చిన అయితే ఏం లేదు జరగాల్సిన మేలే మనకు జరిగింది కదా అవతల పార్టీలు వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ముందుగా ఈయన ఎట్లా ఓడించాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి పోటీ చేసి ఓడించాలా పక్కనే ఉండి ఓడించాలా ఏంటనేది వాళ్ళ యొక్క నిర్ణయానికి త్వరలోనే రాబోతున్నారు అందుట్లో కొంతమంది ఇది సహించలేని వాళ్ళు తనకి నిలబెట్టే అవకాశం లేకుండా చేస్తున్నా భావించిన వాళ్ళు ఆత్మాభిమానం వాళ్ళు ఎట్లయినా సరే ఈయన మీద ప్రతీకారం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా వస్తున్నారు చూస్తూనే ఉన్నాం బీసీ సామాజిక వర్గానికి ఏదో న్యాయం చేస్తానంటే అదే బీసీలు బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు జరుగుతున్న పరిణామాలన్నీ చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నాయి ఇప్పుడు మొట్టమొట్ట వాళ్ళు అనుకున్నారు పదకొండు శాసనసభ్యులకి స్థాన భ్రంశం గల చేశారు అటు వాళ్ళు కొంతమంది ఇటు వాళ్ళు కొంతమంది అందులో కొత్త వాళ్ళని తీసుకురావడం కూడా జరిగింది పదకొండు స్థానాల్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది తర్వాత వీళ్ళందరూ మారుస్తా ఉన్నట్టు వాడు ప్రకటించారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి అదే స్థానాలు ఇస్తారని చెప్పని భావించడం కూడా జరిగింది ఇలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఎవరన్నా ఒక కొంతమందిని పిలిచేసి శాసనసభ్యుడిగా మీరు పోటీ చేయాలంటే నలభై కోట్ల రూపాయలు మా దగ్గర నిల్వ ఉంచాలి అలాగే లోక్సభ సభ్యుడు కనుక ఎవరన్నా పోటీ చేయాలనుకుంటే మీరు నూట నలభై నుంచి నూట ఎనభై కోట్ల రూపాయలు మా దగ్గర ముందుగా దాచిపెట్టాలి డిపాజిట్ చేయాలంటే కాబట్టి అవి చేసినప్పుడే మీకు అవకాశం ఇస్తారని అన్నారని చూతున్నారు ఇప్పుడు దాని మరి ఎంతవరకు నిజమనేది రేపు పొద్దున వాళ్ళు కొంతమంది చూతూ ఉన్నారు అది కూడా మరి అది ఎంత బయటికి రావాలి ఒక్కోటి జరుగుతూనే ఉంది మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ఆయనకి అనుంగానుచరుడు నమ్మకస్తుడు విపరీతమైన భక్తిభావం ఉన్నాడు వ్యక్తి అలాంటి అతను కూడా ఏమన్నా అంటే ఒకసారి నేను దాటి బయటకు వచ్చేసరి నేను చూసే అవకాశం లేదు నేను షర్మిలు గారు వెంటే నడుస్తాను కాబట్టి నా ఆత్మాభిమానం దెబ్బతింది అని చెప్పని అతను మాట్లాడుతున్నాడు మరి ఎవరైనా శిక్ష అనుభవించాల్సింది ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కూడా కొత్త కొత్త పదాలు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు మరి ఈ పరిణామాలు వరకు దారితీస్తాయో ఈ రాచుకున్న కుంపటి మరి ఆ వైసీపీని సమూలంగా దహనం చేస్తుందో మరి ఏం జరుగుతుందో చూడాలి